హాయ్ వ్యూవర్స్, మొన్న ఒక బొడ్డోడు మధ్యప్రదేశ్లో, మా అమ్మ నన్ను కొడుతుంది, మా అమ్మ నా చాక్లెట్లు తినేస్తుంది, మీరు ముందు కంప్లైంట్ రాసుకోండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాసిచ్చాడు అన్న ఆమె. కింద సంతకం కూడా పెట్టాడు, వీడియో కూడా పెట్టాను. ఎస్ఐ వచ్చేసి ఎవరైతే ఉన్నారో ప్రియాంక, ఆమె సైతం ఆ బొడ్డోడిని చూసి చాలా క్యూట్గా ఉన్నాడని చెప్పేసి చక్కగా వాడిని ఎందుకు మిమ్మల్ని కాదనాడని చెప్పేసి చక్కగా రాసినట్టుగా ఇది చేసి మళ్ళీ వచ్చే సంతకం కూడా పెట్టించుకుంది. అఫ్కోర్స్ వాడే పెట్టాడు సంతకం పెడతాయని చెప్పేసి. ఆ వీడియో మొత్తం వైరల్ అయింది కదా. ఇక దీంతో హోంమంత్రి ఎవరైతే ఉన్నారో మిశ్రా, ఆయన ఏం చేసినాడు, ఆ పిల్లోడికి సంబంధించి చిన్న వయసులోనే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి తప్పు చేస్తే ఎవరినైనా అని చెప్పేసి అనుకున్నాడే, అది నాకు బాగా నచ్చిందయ్యా, త్వరలో దీపాలు రాబోతుందిగా ఆ పిల్లడికి మనం ఏదైనా ఇద్దామని చెప్పేసి బుడ్డోడు కదా సో తొక్కుంటాడని చెప్పేసి చిన్న సైకిల్ లాంటిది తీసుకొచ్చి దాంతోపాటు స్వీట్లు అవన్నీ ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చున్నారు. ఎవరి చేత పంపించున్నారు, అఫీషియల్ చేత, లోకల్ ఉన్న పోలీస్ చేత పంపించేసి ఆ పిల్లడిని ఆ ఫ్యామిలీని హ్యాపీగా ముందుగానే పండుగ శుభాకాంక్షలు తెలిపి వచ్చేసినారు. సో నేనేమంటాను, ఈ వీడియో ఎందుకు ఇస్తున్నాను, మీరు కూడా మీ పిల్లలు కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా సరే గుర్తుంచుకోండి, చేసేది మంచి పనిగా అయినట్టయితే ఖచ్చితంగా సమాజం గుర్తిస్తుంది, గుర్తించినటువంటి వారి దగ్గర నుంచి మీకు రావాల్సిన గుర్తింపు కూడా వస్తుంది. సో మీ పిల్లలు కూడా నేర్పండి సిస్టమ్ అంటే ఏంటి, ఎలా ఉండాలి ఏంటి అని.